శ్రీరామ్ సార్ గురించి కొంత మాట్లాడాలని. నాకు శ్రీరామ్ సార్ ఏమవుతారు, రిలేటెడ్ ఎట్లా ఉంటారు అని అంటే, నా హృదయ స్పందనే ఆయన. ఆయనకి వేరుగా ఒక ఎగ్జిస్టెన్స్ అంటూ నేను ఇవ్వలేదు. ఆయన్ని ఒక వ్యక్తిగా నేను గుర్తించడం లేదు, ఒక పరమాత్మగా గుర్తించడం లేదు. ఆయన నా హృదయానికి ఉన్న హార్ట్ బీట్. ఆయన ఆయన ఆ బీట్ లేకపోతే నేను లేను. ఆయన ఒక తత్వమే కానీ ఆయన ఒక పర్సన్గా నేను ఎప్పుడు అనుకోలేదు. వారు చెప్పిన గవాక్షం అంటారు, నేను నన్ను ఏమనుకోవాలి అని మీరు అడిగితే నేను ఒక గవాక్షాన్ని. దీని నుంచి మీరు ఆ యొక్క ప్రకృతిని, పరమాత్మని చూడగలుగుతారు. నేనే దానికి ఒక డెమో పీస్ని అన్నట్లుగా వారు చెప్పారు. అది అక్షరాల సత్యం. ఇదే కాకుండా వారు ఇంకొక మాట అంటూ ఉంటారు, సైలెన్స్, సాలిట్యూడ్, సారో, అవే నేను, అవే నా ఉపాసన అంటారు. ఇంతకంటే అద్భుతమైంది ఇంకోటి ఏమీ లేదు. ఈ మూడింటిని మనం అందరం కూడా మన జీవితంలో మనం చేసుకోగలిగామే అంటే, అంతకంటే ఇంకొక మార్గము, ఇంకొకటి ఆ యొక్క మోక్షము అంటే మనస్సును దాటమే మోక్షము అని అనేదానికి అర్థం. అది మన కరతలామల్కం అంటారు కదా, మన చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ లాంటిది అది. అందుకోసం అనేసేసి ఆ యొక్క రాముణ్ణి, ఆ రామతత్వాన్ని నాకు జీవితంలో ఆయన లేకపోతే నా జీవితం అనేదానికి ఒక చుక్కానిగా నిలబడ్డారాయన. ఆయన యొక్క ఆ తత్వాన్ని తెలుసుకోకపోతే నా జీవితం ఇలాగే ఉండిపోతూ ఇంకా జన్మజన్మల్లో నేను నా మనస్సు అనేదాన్ని దాటలేకపోయేవాడిని. అలాగే జీవితంలో ఎలా నడవాలి, కష్ట సుఖాలు ఎలా ఉంటాయి, అవన్నీ సమంగా ఉంటాయి. ఆ యొక్క రాధాకృష్ణునిలాగా సుఖము దుఃఖము అనే కలగలిపి ఉంటాయి. రాధాకృష్ణులు ఎలా ఒకళ్ళనొకళ్ళని చేసుకున్నారు, అలాగే సుఖ దుఃఖాలు అనేవన్నీ కూడా అవి రెండు కలపోసి ఉంటాయి. వాటిని అనుభవించితేనే జీవితం కానీ ఒక్క సుఖం నాకు కావాలి, దుఃఖం నాకు రాకూడదు, శ్రీరామ్ గారు నన్ను కాపాడాలి, వారి అభయహస్తం నా మీద ఉండాలి. అభయహస్తం అక్కడ అంటూ ఆ ప్రసక్తి లేదు. అక్కడ ఏంటంటే మనం ఎలా జీవించాలో చెప్పారు. ఆ యొక్క పాదాలలాగా ఒక కాలు ముందు ఒక కాలు వెనుక, ఇవి రెండు కూడా సుఖ దుఃఖాల యొక్క వాటి మనకి జీవితంలో కలబోసినటువంటిది. ఇది ఈ రెండు కూడా మనం అనుభవించినప్పుడే నిజమైన సారం ఉంటుంది. ఒక్క వర్షాకాలమే జీవితాంతం ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది, ఒక్క ఎండాకాలం మాత్రమే ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది. రెండు కాలాలు మనకు ఉండాలి, వర్షాకాలం ఉండాలి, అలాగే ఎండాకాలం ఉండాలి. ఎండాకాలం వల్లనే మనకు వర్షం పడుతుంది, వర్షాకాలం ఉండబట్టే మనం జీవరాశులన్నీ బ్రతుకుతున్నాయి. సో ఈ అన్యోన్యమైన దీన్ని సుఖ దుఃఖాలు, ఇవి రెండు కూడా వాటిని మనం ఒక ప్రేక్షకుడిగా వాటిని చూస్తూ ఉండాలి. కానీ వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడే ప్రాబ్లం. మనకు వచ్చిన సుఖము శాశ్వతం కాదు, మనకు వచ్చిన దుఃఖము శాశ్వతం కాదు. ఇవి రెండు కూడా మన జీవితంలో భాగాలు. అంతవరకే అలా చూసినప్పుడే ఆ యొక్క శ్రీరామ తత్వాన్ని నిజంగా మనం అర్థం చేసుకున్నట్లు. అందుకోసమే ఆ తత్వాన్ని మనం పూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.